హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారం పోలీస్ కమాండ్ సెంట్రల్ అత్యాధునిక పరిజ్ఞానంతో రాష్ట్ర శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేలా సెంటర్ను నిర్మిస్తుంది ప్రభుత్వం. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పసిగట్టేలా లేటెస్ట్ టెక్నాలజీ వినియోగిస్తుంది. పోలీసింగ్ వ్యవస్థకు ఓ రోల్ మోడల్గా నిలవనున్న ఈ భవనం త్వరలో అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ సిగలో కలికితరాయిగా నిలవనున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్పై ప్రత్యేక కథనం. రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ తలమానికంగా మారనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేకంగా ఓ వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడైనా అనుకోని ఘటనలు జరిగినా లేక విపత్తులు సంభవించినా ఈ వార్ రూమ్ ద్వారా దిశానిర్దేశం చేసే వీలుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ప్రతి వింగ్ ఇక్కడే ఏర్పాటైంది. కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, అన్ని ప్రభుత్వ విభాగాలు కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం కానున్నాయి. దీంతో ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు అవసరమైన ప్రభుత్వ విభాగాలను అలర్ట్ చేయడం సులభతరమవుతుంది. ఈ బిల్డింగ్కు మరో ప్రత్యేకత ఉంది. 4 టవర్లతో నిర్మితమవుతున్న ఈ భారీ బిల్డింగ్లో ఏ ఫ్లోర్లో కూడా లైట్స్ వేయకుండా న్యాచురల్ లైట్తో వర్క్ చేసుకునేలా నిర్మాణం కొనసాగుతోంది. భవనం మొత్తం గ్లాస్తో నిర్మితమవుతోంది. కేవలం కంప్యూటర్లు, సీసీటీవీలు వర్క్ చేయడంతో ఇతర అవసరాలకు మాత్రమే కరెంటు వినియోగించనున్నారు. దీంతో భారీగా విద్యుత్ బిల్లు ఆదా అయ్యేలా కంట్రోల్ సెంటర్ సిద్ధమవుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖను పటిష్టం చేయడం కోసం సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9.2 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ సెంటర్ ద్వారా శాంతి భద్రతలు మరింత పటిష్టమవుతాయని చెప్పారు డీజీపీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొత్తం భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక పోలీసు టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ని నిర్మిస్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఏదైతే మనం లక్ష్యం పెట్టుకున్నామో 10 లక్షల సీసీటీవీ కెమెరాలు తెలంగాణలో ఉండాలి అని ఈరోజు 9.21 లక్షల సీసీటీవీ కెమెరాలని మనం చేరుకోగలిగాం. ఒకసారి ఈ సీసీటీవీ కెమెరాలు ఏర్పరిచిన తర్వాత వాటన్నిటిని కూడా ఒక దగ్గర నుండి మనం వ్యూ చేయడానికి బ్యాకెండ్లో డేటా అనలిటిక్స్ అని కూడా వాడి కావలసినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థని మనం ఇక్కడ రూపొందించి మొత్తం భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఈ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ని స్థాపించాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దిశాదశ నిర్దేశం చేయడం జరిగిందో దాంట్లో భాగంగా ఈ బిల్డింగు, ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటరు, అంటే ఈ ఫ్యూజన్ సెంటర్ నుంచి మనం ఒకేసారి 1 లక్ష సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ని ఇక్కడ వ్యూ చేయడానికి కావాల్సినటువంటి కెపాసిటీని మనం క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఈ ఫ్యూజన్ సెంటర్ వ్యవస్థలో మనం ముఖ్య భాగాలు మనం చూసినట్లయితే ఈ ఫ్యూజన్ సెంటర్లో 2 మేజర్ టవర్స్ ఉన్నవి, టవర్ A, టవర్ B. ఈ ఫ్యూజన్ సెంటర్లో ముఖ్యమైనటువంటి ఒక భాగం కమిషనర్ పోలీస్ హైదరాబాద్ సిటీ వారి యొక్క ఆఫీసు, దానిలో ఉన్నటువంటి విభాగాలన్నీ కూడా టవర్ A లో అకామిడేట్ చేయబడతాయి. ఈ టవర్ B ఏదైతే ఉందో అది కంప్లీట్గా మన ఈ టెక్నాలజీ ఫ్యూజన్ సెంటరు, అంటే పోలీస్ వ్యవస్థకి కావాల్సినటువంటి బ్యాక్ అండ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి రన్ చేయబడతాయి. ఇదే సెంటర్ నుంచి మనకి ఒక ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్, అంటే ఆపదలో ఉన్నటువంటి సిటిజన్ ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ పోలీస్ వ్యవస్థ తన చెంత ఉంటుంది అని చెప్పి చెప్పడానికి మనకి డయల్ 100, డయల్ 112 సిస్టమ్ ఏదైతే ఉందో అది ఇక్కడి నుంచే పనిచేస్తుంది. మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ కూడా ఇక్కడి నుంచి నడుస్తుంది. మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో అన్ని డిపార్ట్మెంట్స్ మనకి డిజాస్టర్ రిలేటెడ్ కానీ, పబ్లిక్ ఆర్డర్ రిలేటెడ్ కానీ, ఆల్ స్ట్రీట్ బేస్డ్ ఆపరేషన్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క ప్రతినిధులు, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్ ఇక్కడ నిరంతరం 24/7 365 days అందరూ కూడా ఒక టీమ్గా ఉండి స్ట్రీట్ బేస్డ్ టెక్నాలజీస్లో వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థని అందరూ కూడా వాళ్ళ అవసరాలకి వాళ్ళ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఫుడ్ సోల్జర్స్కి, ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్కి ఇక్కడి నుంచి పంపించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్కు చిహ్నంగా మారుతుందని అన్నారు. కమాండ్ అండ్ కంట్రోల్ విజిట్ చేశారు. ఇది 95% కంప్లీట్ అయింది. మా ఆనబుల్ సీఎం గారు విజన్ చాలా బాగా విజన్ ఉంది. మా ఆనబుల్ సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత పోలీసుకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మా దగ్గర ఇండస్ట్రీస్ చాలా వచ్చింది ఇండియాలో. ఎందుకు వచ్చినా అంటే తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది, తెలంగాణలో పీస్ ఉంది. మా ఆనందం గారు తెలంగాణలో పీస్ తీసుకోవాలంటే స్టార్టింగ్లో అంటే పోలీసుకు చాలా బడ్జెట్ సెక్షన్ చేశారు, చాలా పోలీసులో ఫ్రెండ్లీ పోలీస్ ఫామ్ చేశారు, షీ టీమ్స్ ఫామ్ చేశారు, భరోసా సెంటర్ ఫామ్ చేశారు. ఇది కమాండ్ అండ్ కంట్రోల్ అంటే మా సీఎం గారు విజన్ ఉంది. ఎందుకంటే ఇది కమాండ్ అండ్ కంట్రోల్ ఇండియాలో ఎక్కడ లేదు, ఏ స్టేట్లో లేదు. మన స్టేట్లో అంటే కొత్త స్టేట్ ఉంది. ఇప్పుడు సీసీటీవీ కెమెరా మొత్తం ఇండియాలో ఎన్ని కెమెరా ఉంది అంటే 64% కెమెరా మన స్టేట్లో ఉంది. స్టార్టింగ్లో అంటే ల్యాండ్ ఆర్డర్లో చాలా డౌట్ ఉంది అందరికీ. మా పోలీస్ చాలా బాగా పనిచేసినారు, మా పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చాలా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్లలో ఉండే కెమెరాలు సైతం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానమవుతాయి. మొత్తానికి ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ ల్యాండ్ మార్కుగా మారనుంది. రాజధాని హైదరాబాద్ నగర మెడలో మరో నగ చేరబోతోంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నటువంటి పోలీస్ యంత్రాంగంతో పాటు రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్న ఇట్టే కనిపెట్టేటువంటి యంత్రాంగం ముందుకు రాబోతుంది. తొందరలోనే సామాన్య ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఏ ఏ ఫ్లోర్లో ఏ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారనేటువంటి పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తోంది ప్రభుత్వం. పోలీసు శాఖలో ఇప్పటికే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది. అధునాతన పెట్రోలింగ్ వాహనాలు, మహిళల రక్షణ, ఈవ్ టీజింగ్ అరికట్టేందుకు షీ టీమ్స్, నేరాల నియంత్రణకు రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు కొత్త కమిషనరేట్లు, పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఫలితంగా నేరాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే శాంతి భద్రతలను కాపాడటంతో పాటు నేరాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కారు సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తెస్తోంది. 5 కోట్ల జనాభా, 1,15,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల రాష్ట్రంలో ఏ మూలన చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేలా అత్యాధునిక వ్యవస్థను సిద్ధం చేస్తోంది. అదే పోలీస్ కమాండ్ కంట్రోల్. ఏకకాలంలో 1,00,000 సీసీటీవీ ఫుటేజ్లను విశ్లేషించే వ్యవస్థ, అన్ని ప్రభుత్వ విభాగాలను ఒక్కచోటే కేంద్రీకృతం చేసే వ్యవస్థ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. హైదరాబాద్కు మరో మణిహారంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నిలవనుంది. 6 సంవత్సరాల క్రితం పునాది రాయపడిన ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం తుది దశకు చేరుకుంది. అతి సమీప కాలంలో అందుబాటులోకి రావడానికి ముస్తాబు అవుతోంది. ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలో భద్రతకు లోటు లేకుండా, నేరాలకు తావు లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రాత్రింబవళ్లు డేగ కన్నుతో నగరాన్ని పహారా కాస్తున్నారు. నగర భద్రతలో సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భవన నిర్మాణం కార్యక్రమం ఏదైతే ఉందో వేగవంతమైంది. ఇంకా కొన్ని రోజుల్లో ఈ పనులు ఏవైతే ఉన్నాయో, సివిల్ వర్క్స్ కానివ్వండి, కమాండ్ కంట్రోల్కి సంబంధించిన ఇతర డేటా సెంటర్, కెమెరాస్, ఇవన్నీ కనెక్షన్ ఇవ్వడానికి ఏవైతే పనులు మిగిలిన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయడానికి R&B శాఖ ఆధ్వర్యంలో L&T వారు అందరు కూడా కృషి చేస్తున్నారు. మా వంతు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుండి, హైదరాబాద్ సిటీ పోలీస్ వైపు నుండి ఒక DCP సునీతని మొత్తం ఇక్కడే కేటాయించి ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్తో మొత్తం కార్యక్రమాన్ని పర్సూ చేస్తున్నాము. సీసీ కెమెరాల పాత్ర గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్రం పురుడు పోసుకున్న మొదటి సంవత్సరంలోనే పోలీసులకు ఓ టార్గెట్ విధించారు. ప్రజల సహకారంతో దశల వారీగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం ఆదేశించారు. ముందుగా ట్విన్ సిటీస్లోని ప్రతి వీధిని, ప్రతి రోడ్డును, ప్రతి బిల్డింగ్ సీసీటీవీ నిఘాలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారుగా 9,21,000 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. కానీ వీటన్నింటినీ ఒకే చోట నుండి పర్యవేక్షించాలి. అలా పర్యవేక్షించాలి అంటే ఓ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండాలి. అలా పురుడు పోసుకుందే ఈ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రం నిర్మించని విధంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 1,12,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ బిల్డింగ్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2015 నవంబర్లో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు పునాది రాయపడింది. తొలుత 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ టెక్నాలజీ ఫ్యూజింగ్ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆపై మరో 200 కోట్లు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ప్రభుత్వం కేటాయించింది. మొత్తం 585 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు ఇప్పటిదాకా 450 కోట్ల రూపాయలు వ్యయం అయ్యింది. టెక్నాలజీ ఫ్యూజింగ్ సెంటర్ నిర్మాణ శైలి భిన్నంగా ఉంది. ఈ కమాండ్ కంట్రోల్ పై నుండి నిల్చొని చూస్తే హైదరాబాద్ వ్యూ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉంది. టవర్ A, టవర్ B, టవర్ C, టవర్ Dగా మొత్తం 4 టవర్లు దీనిలో ఉన్నాయి. టవర్ ఏలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉండనుంది. టవర్ ఏ మొత్తం 20 అంతస్తులు ఉండేలా డిజైన్ చేశారు. ఆఫీస్ బిల్డింగ్ టవర్ ఏనే అని చెప్పుకోవచ్చు. హెలీప్యాడ్తో కలిపి G+20 అంతస్తుల్లో టవర్ ఏ నిర్మించారు. అలాగే ఓపెన్ ఆఫీస్, మీటింగ్ రూమ్స్, కాన్ఫరెన్స్ రూమ్ క్యాబిన్లు అన్ని టవర్ ఏలో ఉండేలా బిల్డింగ్ ప్లాన్ డిజైన్ చేశారు. టవర్ బిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉండనుంది. ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ రానున్న కాలంలో హైదరాబాద్కు 3వ కన్నుగా మారనుంది. దీనిలోనే పోలీస్ వ్యవస్థ బ్యాక్ ఎండ్ సిస్టమ్ మొత్తం ఉండనుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్కు సంబంధించి ఆపరేషన్స్ అన్నీ టవర్ బి నుండే రన్ అవుతాయి. డయల్ 100, విపత్తు నిర్వహణ వంటి మల్టీ ఏజెన్సీస్ అన్నీ టవర్ బి నుండే కొనసాగనున్నాయి. టవర్ బి నుండే అన్ని రకాల ఆదేశాలు వెళ్తుంటాయి. ఇక టవర్ సిలో ఆడిటోరియంతో పాటు డైనింగ్ హాల్ లాంటివి నిర్మించారు. ఇక టవర్ డిలోని 14, 15 అంతస్తులో మ్యూజియం నిర్మాణం జరుగుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా ఫామ్ అవుతుంది అన్న విషయాలు ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు.